కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్స్ హు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ సౌత్ వాళ్ళు మన వాళ్ళు జాబ్ సిజిఎల్ జాబ్స్ కొట్టారనే ఉద్దేశంతో జనరల్ గా నార్త్ వాళ్ళకి సీజిఎల్ జాబ్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి కానీ సౌత్ వాళ్ళు కూడా సీజిఎల్ జాబ్స్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో సిజిఎల్ టైర్ టూ కోచింగ్ కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నాను అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే సీజిఎల్ టైర్ వన్ క్వాలిఫై అయ్యారో మీ నేమ్ మీ హాల్ టికెట్ నెంబరు ఫోటోగ్రాఫ్ హాల్ టికెట్ నెంబర్ మీ సెలక్షన్ లిస్ట్ ఉన్నది దాన్ని హైలైట్ చేసి మీరు ఈ నెంబర్స్ కి ఏదో ఒక నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి విదిన్ త్రీ టు ఫోర్ డేస్ లో మీకు ఫ్రీగా కోర్స్ యాక్టివేట్ అవుతుంది జనరల్ నా బర్త్డే కొన్ని ఆఫర్స్ జరిగింది వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ మీద అయితే వన్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ మీద ఆఫర్స్ అయిపోయినాయండి అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పదహారో తారీఖు వరకు పొడిగిస్తున్నాను అంటే త్రీ మంత్స్ కోర్సు సెవెన్ డబల్ నైన్ ఏ కోర్స్ తీసుకున్నా త్రీ మంత్స్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ మంత్స్ వన్ సెవెన్ డబల్ నైన్ మీకు కావాల్సిన కోర్స్ తీసుకుని విజయం సాధించాలని కోరుకుంటూ మీ ఉయమ్మ థ్యాంక్ యూ హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకుని వీలుగా మీకు జాబ్స్ అనేది తీసుకొచ్చానండి ఓకే అంటే కరెంట్ ఆఫీస్లో టెన్త్ ప్లస్ టూ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది తెలుగులో కూడా మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అప్సల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి మీకు అప్సల్గా వచ్చినటువంటి అప్డేట్ అని మీకు నేను చూపిస్తానండి అసలు మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అర్హులైతే మాత్రం అప్లై నేను చేసుకోండి ఎలాంటివంటి ఇంట్రూ అనేది లేదు ఎలాంటి వంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి చాలా వరకు ఈజీగా అప్లై చేసుకుని ఈ జాబ్ పొందే అవకాశం అయితే మీకు రావడం జరిగింది మరి అప్సెల్ కూడా చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ రిలీజ్ చేయకుండా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ ఆల్రెడీ కూడా మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీకి సంబంధించిన ఒక జిల్లాలో రిలీజ్ కావడం జరిగింది దాని గురించి కూడా వీడియో చూసా అంటే చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు ఒకసారి బ్యాక్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది మరి ఫ్రెండ్స్ ఇప్పుడు అప్సెల్ పేజ్ అనేది నేను చూపి ఓపెన్ చేస్తాను ఆర్థిక కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేయండి అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అప్డేట్ అనేది తెలంగాణ నుంచి జరిగింది సెకండ్ అప్డేట్ కూడా ఉంది వెయిట్ చేయండి నేను చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు ముప్పై ఎగ్జామ్ అనేది అలానే ఇరవై మూడు నుంచి అంటే ఈ నెల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిన అప్లికేషన్ అలానే వచ్చే నెల మనం కానీ చూసుకున్నట్లయితే పదహైదు వరకు ఉంటుందండి ఓకే లాస్ట్ డేట్ అనేది అదే మనం చూసుకున్నది జూనియర్ లైన్ మ్యాన్ అనేది ఇందులో మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇందులో కూడా ఏప్రిల్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎనిమిది మార్చి నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఇరవై ఎనిమిది మార్చి వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే మనకు తెలంగాణ సంబంధించి మనకు విద్యుత్ శాఖ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే విద్యుత్ నియంత్రణ మండలిలో కూడా మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్లు ఎవరైతే జాయిన్ అయ్యారో దాని సంబంధించిన వీడియో అనేది కూడా నేను అంటే దీని సంబంధించిన ఆర్టికల్ కూడా రాసి మనం పోస్ట్ చేయడం జరిగింది ఓకే డైరెక్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే రిక్యుమెంట్ అనేది చేస్తున్నారు ఇక్కడ అసిస్టెంట్ మనకు డైరెక్టర్ కావచ్చు స్టెనోగ్రాఫర్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు ఇక్కడ మీకు రావడం జరిగింది డైరెక్ట్ రెక్యుమెండి చేస్తున్నారు అప్లికేషన్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ విత్ అప్లికేషన్ ఇచ్చారు మీరు ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మన అఫ్షియల్ వెబ్ పేజ్ లో ఇచ్చాను అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి అండి ఓకే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ నుంచి వచ్చినటువంటి అప్డేటు ఇక్కడ మనం కానిచుకుంటుంది జూనియర్ లైన్ మ్యాన్ సంబంధించి అప్డేట్లు దీని మీద క్లిక్ చేస్తారని మీకు ఓపెన్ అవుతుంది లింక్ అనేది కూడా కింద లో కామెంట్స్ పక్షన్ మీకు ఇచ్చాను దాని మీద ఓపెన్ చేయండి అలా ఓపెన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అనేది చేయండి అండి ఓకే డౌన్లోడ్ చేస్తానేది నెట్ కానీ గా ఉందంటే ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ మీరు కానుసుకుంది నోటిఫికేషన్ అనేది మనకు ఎప్పటి నుంచో ఆల్రెడీ మనకు దీనికి షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది వస్తారని మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు తెలంగాణలో ఉన్నటువంటి పదైదు జిల్లాల్లో మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే దానికి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇచ్చారా లిస్ట్ కూడా మీరు రిడెట్ అని చేసుకోవచ్చు ఇక్కడ లింక్ అనేది ఇస్తున్నాను ఓకే అయితే అప్లికేషన్ అనేది మనకు ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎండింగ్ డేట్ మనకు ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది అలానే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఇక్కడ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకే మనం టోటల్ వేకెన్సీస్ మనకు జూనియర్ లైన్ మ్యాన్ కి సంబంధించి ఐదు వందల యాభై మూడు టోటల్ కాసుకుంది ఐదు వందల యాభై మూడు ఉద్యోగాలు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ మీరు ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ప్లస్ ఫోర్ ఎయిటీ అన్ని కూడా కలిపి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వస్తుంది జాబ్ లో అంటే పోను మీకు ఎక్స్పీరియన్స్ అని బట్టి జాబ్ అనేది కూడా ఇక్కడ పెరుగుతూ పోతుందండి ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏమిటంటే మోస్ట్ మీరు టెన్త్ క్లాస్ అయితే పాస్ అయిన విత్ మీకు ఏంటంటే ఐటీ ట్రేడ్ అనేది ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రేడ్ కావచ్చు వైర్మెన్ కావచ్చు టూ ఇయర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత ఒకేషనల్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే అది కూడా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఇచ్చారు అలానే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటున్నది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను సంవత్సరం నుంచి ముప్పై మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ డబుల్స్ వారు ఎవరైనా అప్లై చేస్తున్నది ప్లస్ త్రీ ఇయర్స్ అనేది కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై గాని మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది టూ హండ్రెడ్ రూపీస్ అలానే ఎగ్జామినేషన్ ఫీజు వన్ ట్వంటీ రూపీస్ అని ఇచ్చారు అవన్నీ కూడా ఇక్కడ మీరు రిలేట్ చేసుకోవచ్చు మొత్తం కూడా మీకు ఉంది అలానే ఎస్సీ ఎస్టీ అనేది మనకని చూస్తుంది బీసీ వాళ్ళకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అంటే ఎగ్జామినేషన్ ఫీజ్ అండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అవుట్ టు అప్లై అనేది అప్లై అనేది ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లైని ఇచ్చేసుకోవాలి ఆ తర్వాత అందులో అప్లై చేసేటప్పుడు పేమెంట్ మోడ్ వస్తుంది ఆ పేమెంట్ కూడా చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్స్ లో కానీ మీరు రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియజేయండి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అలానే ఫోటో సైజ్ ఎంత మీకు ఇచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి డాక్యుమెంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి అలానే రిటర్న్ ఎగ్జామ్ కోసం కూడా మీరు రెడీ అవుతున్నారు జాబ్ అప్డేట్ ప్రతి ఒక్క రోజు కూడా తెలియజేస్తాం అక్కడి నుంచి రీడౌట్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోతో ముందుకొస్తాం ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఇక్కడ లైక్ చూడండి లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన వస్తుంది క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేశారంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు దొరుకుతాయి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నది ఇక్కడ వీడియో కింద ఒక ఐకాన్ చూడండి దీని మీద ఇలా క్లిక్ చేస్తారంటే మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ అన్ని దానికి ఏ ఉన్నాయో అవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందగలుగుతారు ఈజీగా ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి ఈ కామెంట్స్ కామెంట్స్లోకి వెళ్తే మీకు ఏంటంటే టాప్లోనే మనకు మనకు దానికి సంబంధించి లింక్స్ అనేది కూడా ఇక్కడ పింక్ అనేది చేశాను చూడండి ఇలానే రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్ అనేది ఈజీగా మీరు పొందవచ్చు ఇక్కడ రీడ్ మోర్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ కూడా మీకు అన్ని లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ